మమ్మీ ఏం చేస్తున్నావు? నేను గోబీ మంచూరియా చేస్తున్నా చూసా, క్యాబేజీ అండ్ క్యారెట్ తో చేస్తున్నా, కాలీఫ్లవర్ తో కాకుండా. ఈరోజు స్నాక్స్ ఇది. నేను ఇంట్లో మంచూరియా ఎలా తయారు చేస్తారో చూద్దాం. దానికోసం నేను 1 కేజీ క్యాబేజీ, అలాగే 2 క్యారెట్లు తురిమి వాటిల్ని బాగా చేత్తోనే గట్టిగా పిండి అందులో వాటర్ అన్ని పక్కకు తీసుకోవాలండి. తర్వాత అందులో 3 స్పూన్ల కాలీఫ్లవరు, 2 స్పూన్ల మైదా, అలాగే తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మీరు కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను. ఇలా చిన్న చిన్న బౌల్స్గా ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలి. మీకు ఇష్టమైతే కాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు, నేనైతే క్యాబేజ్తో చేస్తున్నా. తర్వాత 1-4 గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి, అలాగే 1/2 క్యాప్సికమ్, 1 ఆనియన్ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ సోయా సాసు. సోయా సాస్లో సాల్ట్ ఉంటుందండి, మళ్ళీ ఇందులో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి అండ్ కొద్దిగా కెచ్చప్ వేసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేదా రెడ్ చిల్లీ సాస్ కానీ ఉంటే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. లేదు ఇంట్లో, సో నేను మిరియాల పొడి వేస్తున్నా. దీన్ని ఇప్పుడు 1-2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్ది. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే 1/2 గ్లాస్ వాటర్లో 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి కూడా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ మనం ఫ్రై చేసుకున్న గోబీ ఉంటుంది కదా, అవి ఇందులో వేసి మిక్స్ చేసుకొని పక్కకు తీసుకోవడమే అండి. చాలా ఈజీ ఈ రెసిపీ కూడా. నేను లాస్ట్ ఇయర్ మా పిల్లలు వచ్చినప్పుడు నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా, చాలా బాగా కుదిరింది. ఇంక అప్పటి నుండి నేను ఇంట్లోనే చాలాసార్లు చేసిన. వేడి వేడి మంచూరియా రెడీ అయింది, చాలా బాగుంది. ఇందులో ఏంటంటే సోయా సాస్ అయి కలపలేదు, ఇందులో కలిపాను. ఎందుకంటే మా పిల్లలకి ఇలా అంటే రెండు తింటారు, ఇలా కూడా తింటారు, వాళ్ళకు ఇలా కూడా ఇష్టము, అందుకని చెప్పేసి 1/2 అలాగే వచ్చి 1/2లో మాత్రమే సోయా సాస్ అయి కలిపి చేసిన. క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకోండి.